ఉందో తారీఖులు దస్తావేజులు కాదో ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్యుల జీవనం ఎక్కడా? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యమని. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం? మానవ చరిత్ర సమస్తం పరపీడ పరాయత్వం. ఏ దేశ చరిత్ర చేసినా ఏముంది? ఒక బానిసలుగా చేయడం ప్రజల్ని, అలాగే నలాంతకులు చరిత్రలో ప్రసిద్ధి గాంచడం అని. ఇవాళ అదే జరుగుతుంది మన రాష్ట్రంలో. ఒక సైకో ఇవాళ శునకపు సింహాసనంపై, కనకపు సింహాసనంపై శునకమన్న రీతిలో ఇవాళ పెత్తనం చలాయిస్తున్నాడు ఈ రాష్ట్రంలో. ఓ మంజందం లేదంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజం హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి కానీ, సైబరాబాద్ కానీ, లేకపోతే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఫ్లైఓవర్లు కానివ్వండి, వీటిలన్నింటినీ మిగతా ప్రభుత్వాలు ఏమీ వాటిని వాడి జోలికి వెళ్ళలేదు. అభివృద్ధి పదం అది అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుందంటే అది ఇక్కడ హైదరాబాద్. ఆ తర్వాత మన జగన్ని అక్కడికి ఒకసారి పంపిస్తే, ఓ ముఖ్యమంత్రిని వాళ్ళు చేస్తే విధ్వంసం, కష్టం, నష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి తెలుస్తుందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. అక్కడే రాకముందే సరిహద్దుల్లోనే కాల్చిపారి తొప్పుతారు అసలు రానికుండా. అంటే నేను అనేది ఏంటంటే, అటువంటి ఒక ఉద్యమం రావాలి మీ అందరిలో. ఇవాళ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డల భవిష్యత్తు మీ ఓట్లలో ఉంది, మీ యొక్క రాష్ట్రం భవిష్యత్తు మీ ఓటుల్లో ఉంది. అందరూ ఉద్యమించాలి. కులాలు మతాలు ఇవి కాదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఇవి కాదు మనకి కూడిపెట్టేవి. ఇవాళ అందరూ మన తెలుగు, మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి అవహేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు. కొంతమంది అయితే చాలా మటుకు ఆంధ్ర రాష్ట్రం గురించి పల్లెత్తు మాట అంటలేదు. రేపు ఇదే కొనసాగితే నేను చెప్తా హెచ్చరిస్తున్నాను, ప్రపంచ పటంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉండదు అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు ఎంతో మంది పట్టు శ్రీరాములు గారైతే అమరజీవి అందరూ కూడా రాష్ట్ర ఒక తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అలాగే ఆంగ్లేయుల గుండెను ఎదురెట్టారు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తారక రామారావు గారు ఏదైతే చిన్నప్పు చూస్తున్నారో మన తెలుగు జాతిని, ఆత్మ గౌరవం కోసం ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు, వాళ్ళ తెలివితేటల్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళ చాలా దారుణంగా ఉంది, ఇక సహించలే, ఇక సమయం లేదు మిత్రమా. నిజమా వీరస్వర్గమా అని తేల్చుకునే పరిస్థితి ఇప్పుడుంది. అందరు కూడా ఇదంతా గమనించండి. గమనించట్లేదని కాదు, గమనిస్తున్నారు, కానీ ఈ యొక్క ఉచిత పథకాల మాయలో పడవద్దు మీరు. ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేశారు, ఈరోజు నేను చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతుంది ఏమీ లేదు, సర్వనాశనం, కష్టం, నష్టం. అది విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేకపోతే గుడిలో కానివ్వండి, బడిలో కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ సైకో. వాళ్ళలో కూడా ఉంది, వాళ్ళ పార్టీలో కూడా. ఇవాళ ఎంతో మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంతమంది ప్రకటించడం జరిగింది. మరి ఎవరెవరో వర్గాలు, వాళ్ళ వర్గాలు వాళ్ళ సీట్లు మాత్రం మార్చలేదు. మీరు నమ్ముకున్నారు కొన్ని వర్గాలు ఆ పార్టీని, వాళ్ళని మాత్రం మార్చారు. సో సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతోంది అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఏం జరుగుతోంది ఇక్కడ అన్నది. ఉద్యమిద్దాం అందరు. ఆనాడు నాకు నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యాంశంలో ఒక ఫ్రెంచ్ మహారాజు లూయి XVI ఇలాగే ఈ పిచ్చోళ్ళకి
తాడపల్లికి అదే అతని సామ్రాజ్యం ఏదో కూపస్థ మండుకంలాగా తప్ప బావి తన ఉన్న బావే తన సర్వస్వం అనుకుంటుంది, తన ప్రపంచం అనుకుంటుంది. అలా అనుకుంటున్న ఈ అటువంటి ఆ లూయిదో 16th ని బయటికి లాక్కొచ్చి జనం తల నరికారు. అప్పుడే మొదలైంది ఫ్రెంచ్ రెవల్యూషన్. అటువంటి పరిస్థితి ఏవేళ ఇక్కడ ఉంది. మనమంతా కూడా మన హక్కుల కోసం ఏ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం అన్ని సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. అందరినీ అంటే అటు యువతలైతే మీ పరిశ్రమ రాకుండా, యువతకి చదువు లేకుండా రాకుండా ఈ గంజాయి ఏదైతే ఇవన్నీ ప్రవేశపెట్టారో వాళ్ళని వేలెత్తి చూడ ప్రశ్నించకుండా ఏవేవైతే అలా మత్తు పదార్థాలకి అలవాటు చేస్తున్నాడు, ఎలా ప్రజలు ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాలకు.